హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో వచ్చేసి మనం ఏ ఉక్స్ కాజా పట్టి వేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తు వస్తుంటుంది సో అది కొందరి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు సో అలాగే కుట్టేస్తుంటారు సో ఆ విధంగా కుట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఉక్స్ సైడు ఎక్కువ మనకి పెద్దగా వస్తుంటుంది సో అది క్లియర్ అదన్ని అలాగే కుట్టేస్తే ఏమవుతుందంటే షోల్డర్ జారిపోతుంటుంది అంటే గల్లా ముందు నెక్ చేసి పెద్దగా అయిపోతుంటుంది సో అందువల్ల ఒక సైడ్ పెద్దగా ఒక సైడు చిన్నగా అయిపోయి ఏమైందంటే ఏదైతే పెద్దగా అనిపిస్తుందో అది షోల్డర్ జారిపోతుంటుంది సో అందువల్ల ఒకసపు కాజ పట్టి వేయడం వల్ల ఇది ఎందుకు జారుతుంది అనేది కొంచెరికి ప్రాబ్లము తెలియక అలాగే కుట్టేస్తుంటారు సో వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో చూడండి మనకి ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి ప్రాబ్లము ఎలా చేస్తే సాల్వ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటా చూస్తే వీడియో అనేది అర్థం కాదు సో ఈ చిన్న టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో దీనివల్ల మనకి బ్లౌజ్ షేపు అనేది ముందు ముందుపాటు మనకి షేపు ఇవన్నీ డాట్స్ మంచిగా నీట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది కూడా నీట్గా వస్తుంటుంది సో ఒక మిస్టేక్ వల్ల చిన్న ఆ టిప్పు వాళ్ళ టిప్పు చూసి కోల్పోయినామంటే బ్లౌజు మనకి ఖరాబ్ అవుతుంటుంది సో ఈ టిప్పు చిన్న చిన్న టిప్సే మనకి బ్లౌజు మెయిన్గా మనకి క్లియర్గా అయితేనే ఈ చిన్న టిప్పు మనకి తెలిస్తేనే మనకి బ్లౌజ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూడండి ఈ విధంగా మనకి మెయిన్ ముందు డాట్స్ అనేది నీట్గా కంప్లీట్గా మంచిగా నీట్గా చేసుకుంటే కంప్లీట్గా ఇలా నీట్గా చేసుకుంటే మనకి ముందు పాటు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా రావాలి మనకి ముందుపాటు వస్తేనే షేప్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే లైక్ చేయండి మీ సపోర్టు మా ఛానల్కి చాలా అవసరం సో అందువల్ల లైక్ చేయండి కంపల్సరీ సో ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు వేస్తున్నాం కదా సో క్రాస్ పట్టీలు ఉల్టా సీదా చూసుకొని సీదా సైడు మనము సేపట్టి వేసే క్రాస్ పట్టి వేసే సే సీదా మనం బ్లౌజ్ వేసే సీదా సేమ్ ఉండేటట్టు చేసుకొని సో ఈ విధంగా వేసుకోవాలి సో నేను ఒకటి పైనకి ఒకటి పెట్టేసి సో చూడండి ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి పెట్టే వేస్తున్నాను సో ఈ విధంగా వేయండి వేస్తే మనకి ఖర్చు బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది సో ఇలా ట్రై చేయండి చాలా బాగా నీట్గా ఉంటుంది బ్లౌజు ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ ఉక్సు కాజే ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ కంపల్సరీ జారుతుంది మనకి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి షోల్డర్లు ఎక్కువ జారడం వల్ల ఎందుకు జారుతాయంటే ఈ ఉక్సు కాజే పట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావడం వల్లనే ఎక్కువ జారుతుంటుంది కంపల్సరీ ఇప్పుడు నేనే ఏ విధంగా నేను సైజ్ బ్లౌజ్ని బట్టి ఎలా చూపిస్తానో అదే విధంగా మీరు ట్రై చేయండి అప్పుడు కానీ మనకి షోల్డర్ అనేది ఎక్కువ జారదు సో ఎక్కువ శాతం అయితే ఇది ఎక్కువ ముందుపాటు ఉక్సు కాజా పట్టి ఎక్కువ తక్కువ రావడం వల్లనే షోల్డర్ అనేది చాలా చాలా జారిపోతుంటాయి సో చూడండి ఇప్పుడు మనకి సే క్రాస్ పట్టీలు ఇలా లోపలికి ఉల్టా వేసుకొని క్లాత్ అంతా లోపలికి అనేసి మనకి ఖర్చు బయటికి కనపడకుండా ఈ విధంగా సో చూడండి ఇలా వేసుకోవాలి నెక్కులు మనకు ముందుపాటు నెక్స్ నెక్కులు కూడా పెద్దగా అయితే కూడా మనకి షోల్డర్ జారిపోతుంటాయి వాళ్ళు ఇచ్చే సైజు ప్రకారం అంటే ఒకవేళ చిన్నగా ఉన్నది కొంచెం పెద్దగా పెట్టానంటే ఏం కాదు సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నది మరీ కిందికి పెట్టకండి అంటే మరి అయినా కిందికి పోతాయి అనుకోండి కింద నెక్ పెద్దగా అయినా కూడా షోల్డర్ జారుతుంటుంది సో ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే మీకు బ్లౌజ్ అనేది షోల్డర్ జారకుండా మన ఈ ఉక్సు కాజు పట్టి పెద్దగా అయినా కూడా మీకు ఎలా వేస్తే ఈ సొల్యూషన్ ద్వారా మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చూడండి సో కుట్టు వేసిన తర్వాత మనకి సీదా సైడ్ తీసుకోవాలి లోపల ఉన్నదంతా మనకి బయటికి సీదా సైడు అనేయాలి ఇలా చూసారా ఎంత నీట్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు రెండోది కూడా తీద్దాం చూడండి ఇప్పుడు ఇలా క్రాస్ పట్టీలు వేసిన తర్వాత మన సైజ్ బ్లౌజు తీసుకోవాలి సైజ్ బ్లౌజు ముందు సైడు ఒక గల్లని ఏదో ఒకటి అంటే సుగు అయినా పర్లేదు కాజా అయినా పర్లేదు ఏదో ఒకటి కుల్చుకోవాలి సో చూడండి ఈ రెండు సేమ్ ఉన్నాయా చూసుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని మనం కిందికి కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇవైతే కరెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి చూద్దాము సో ఇక్కడనే చూడండి మీరు చాలా కరెక్ట్గా చూడాలి ఇడ ఎట్లా ఉంటుందో అనేది సో చూడండి గల్ల నెక్కులు అయితే కరెక్ట్గా ఉన్నాయి సో చూడండి గల్లైతే కరెక్ట్గా ఉంది కిందికి కొంచెం ఎక్కువైంది సో దీనివల్ల మనకి ఏంటంటే సేపటి కూడా కిందికి అయిపోయింది కదా అందుకని మధ్యలోకి ఆడ ఒకటి డాట్ ఇంకా కొంచెం వెడల్పుగా కాడ కాజపట్టి దగ్గర ఉన్న డాట్ని కొంచెం వెడల్పు వేసుకుంటే మనకి సరిపోతుంది అంటే అంత పెద్దగా రాకుండా కరెక్ట్గా మళ్ళీ మనకి వస్తుంది అలా వేసుకోవాలి ఇట్లా పెద్దగా అయినప్పుడు అంటే సేపట్టి కంటే మనది పెద్దగా కిందికి అయితేనే ఇక్కడ వేసుకోవాలి ఒకవేళ ఇది కరెక్టే ఉంది క్రాస్ పట్టీయే చాలా కిందికి ఉన్నది సైజ్ బ్లౌజు కంటే పెద్దగా ఉన్నది అంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే క్రాస్ పట్టీని ఉల్టా తీయాలి మళ్ళీ లోపల ఇప్పుడు లోపల ఉన్నది బయటకన్నాం కదా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఉల్టా అంటే మళ్ళీ లోపలికి వెండి మళ్ళీ ఉల్టా తీసేసుకొని క్రాస్ పట్టీని కుట్లేసుకోవాలి లోపల సైడ్ మళ్ళా కొంచెం చిన్నగా వేసుకొని వేయాలి సో చూసారా ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి ఇప్పుడు ఉక్సు కట్ ఉక్సు కాజాపట్టి వేసుకుందాం సో ఇది నాలుగించుల వెడల్పుతో తీసుకొని ఇంచులకి ఫోల్డ్ చేయాలి డబల్ ఫోల్డ్ వేసి కా కాజా పట్టి అయితే కాజాపట్టికి అయితే మనం మెయిన్ పీస్ తీసుకోవాలి అంటే ఈ లైనింగ్ పీసు తీయకుండా మెయిన్ పీస్ తీసుకుంటేనే బాగా కనిపిస్తుంది అంటే బ్లౌజ్ సైడ్ మనం తీ ఉల్టా ఇట్లా తిప్పేసినప్పుడు బ్లౌజ్కి వస్తుంది కాబట్టి బ్లౌజు క్లాత్ మన కాజపట్టి క్లాత్ సేమ్ అయిపోతుంది సో అందువల్ల రెండు చూసారా ఇప్పుడు సీదా మలిసినప్పుడు మనకి మెయిన్ బ్లౌజ్ పీస్ క్లాత్ను కాజాపట్టి క్లాత్ సేమ్ అయ్య సేమ్ ఉంటే బాగుంటుంది సో కా ఇప్పుడు లైనింగ్ పీసేసినాం అనుకోండి ఆవిడ కలర్ చేయడా అది వేరే అయిపోతుంది సో నీట్గా ఉండదు ఇలా వేసుకోవాలి అయితే మెయిన్ పీస్ వేసుకొని ఉప్స్కి ఏమో లైనింగ్ వేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇది ఒకటి కాజా పట్టి అయిపోయింది ఉక్స్ సైడ్ ఏమో సీదా నుంచి ఇది కూడా నా మూ రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది మనం నెక్ కట్ చేసినప్పుడు వెళ్ళిన క్లాత్ సో మనం సగం కట్ చేసుకొని టూ ఇంచెస్ అట్లా తీసేసుకొని డబల్ ఇంచుకి ఇట్లా మడత ఫోల్డింగ్ చేసి ఇలా మలుచుకోవాలి డబల్ ఫోల్డ్ మీద వేసుకొని సీదా సైడు కుట్టేయాలి సో చూడండి నేను వీడియోలో చూపించినట్టు మీరు ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు అనుగుడు కుట్టేసి లోపలికి మలుచుకోవాలి ఇప్పుడు లైనింగ్ సైడ్ ఇది మన ఉక్సి బట్టి లైనింగ్ మలుస్తాం కాబట్టి లైనింగ్ లైనింగ్ సెట్ అయిపోతుంది అన్నట్టు సేమ్ అయిపోతుంది ఇలా వేస్తే అప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా మంచిగా బాగా అనిపిస్తుంది సో చూసారా ఇది ఈ విధంగా మనం ఉక్స్ ఉక్స్ పట్టి వేసుకొని ఇప్పుడు ఈ రెండు మళ్ళీ కొలుచుకోవాలి కంపల్సరీ ఉక్స్ కాజ పట్టి వేసిన తర్వాత మనకి తేడా వస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కంపల్సరీ వస్తుంది కొన్ని కొంచెం కొంచెం కొన్నిటికి మాత్రం కొద్దిగా రాదు కానీ చాలా వరకు కొందరికి చాలా వరకు వస్తుంది సో చూసారా ఉక్స్ సైడ్ కిందికి కరెక్ట్గా ఉంది సో పైనకి ఉక్స్ ఉక్స్ పట్టి పెద్దగా ఉంది కొన్ని ఏమో కిందికి ఎక్కువైపోతుంటాయి చూడండి ఒకసారి ఇట్లా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కింది సైడ్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది అందుకని కింద సమానం పట్టుకొని పైన పైన క్లాత్ ఎంత ఏది ఎక్కువ తక్కువ ఉందో చూసుకోవాలి అట్లా అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే పైన షోల్డర్ పైన కొంచెం మిగపట్టి సేమ్ గల్లలు కింద కింద మాత్రం కరెక్ట్గా ఉంచుకొని పైన మనం కట్ చేసుకోవాలి సో చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో మీరు అదే విధంగా చేయాలి కింద సైడు కరెక్ట్గా ఉంచి పైన ఎంతవరకు పెద్దగా ఉందో అది కట్ చేయాలి సో చూడండి ఇప్పుడు మనం కింద టేబుల్ పైన వేసి ఎక్కువ తక్కువ ఏది ఉందో అది కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా సమానంగా పట్టుకొని అలా కట్ చేయండి మన షోల్డర్ పైన కూడా ఎక్కువ వచ్చింది చూడండి అలా కట్ చేసుకొని షోల్డర్ పైన కూడా కొంచెం ఎక్కువనే వచ్చింది క్లాత్ ఇప్పుడు అది కూడా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఏం కాదు ఇక కరెక్ట్గా ఉంటుంది చూడండి కింది సైడు కరెక్ట్గా ఉండి పైన ఉక్స్ కింద పైన సేమ్ ఉండాలి మళ్ళీ షోల్డర్ పైన సేమ్ ఉండాలి మన ఉక్స్ పట్టి కన్నా పట్టి కొంచెం ముందుకు ఎక్కువ వస్తుంది అందువల్ల మనకి క్లియర్గా నీట్గా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది మీరు ఈ టిప్పు ఫాలో కాండి ఈ టిప్పు ఫాలో అయితే మీకు ఉక్స్ పట్టి పెద్దగా వచ్చినా కూడా ఇలా క్లియర్ చేసుకోండి మీ డౌట్ అనేది క్లియర్ అయిపోద్ది మీకు ఏమన్నా మళ్ళీ డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ మళ్ళీ నాకు కామెంట్ చేయండి మీకు క్లియర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఓకే అండి థ్యాంక్ యూ